నట్టు మనలో ఉన్న వాక్యమే క్రీస్తు మనలో పుట్టేందుకు దోహదపడతాది. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను రెండు కారణాలు చెప్పాను. నక్షత్రం యాకోబులు ఎందుకు ఉదయించింది? మొదటి కారణం యాకోబు ఎలాంటి వాడని చెప్పాను, వంకరతనము లేని యాకోబు. రెండవదిగా యాకోబు ఎలాంటి వాడంటే వాక్యమును కలిగిన యాకోబు. మూడవదిగా 22వ దావీదు సంకీర్తన. మరొక ఈ ఒక్క మాట చెప్పి నేను సమయాన్ని మీకు అప్పగించేస్తాను. 22:3 చదువుకుందాం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. హల్లెలూయా. ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు. యాకోబు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఇక్కడ స్తుతిస్తున్నాడు. కనుక నక్షత్రము అనే నక్షత్రము అని యేసుక్రీస్తు ప్రభు వాజ్ బోర్న్ ఇన్ హిమ్, అతనిలో పుట్టాడు. గల కారణం చెప్పిన యాకోబు నిరంతరము ప్రభుని స్తుతించేవాడు. హల్లెలూయా. ఈ రోజులు స్తుతిస్తున్నారు దేవుని. ఎప్పుడు చెప్పన మా చర్చిలో కొండు రాజ్కుమార్ అని ఒకటి ఎవరో నా పేరుతో ఉన్నారేమో లేని పని కూడా అమ్మాయి అనుకోవద్దు. రాజ్కుమారు పాట పాడరాన్నాం అనుకో, గొంతుకు బాగాలేదని అంటున్నాడు. ఎప్పుడు అదేమాట అంటున్నాడు. సరిగ్గా జనాలు రాగానే, జనాలు అందరూ రాగానే, ఆర్కెస్ట్రా వాళ్ళు రాగానే మొత్తం అయిన తర్వాత మా దగ్గరికి ఇంత లవ్ లెటర్ వస్తుంది, ఐ మీన్ స్లిప్ వస్తుంది. ఆ స్లిప్లో కుండ్రు రాజ్కుమార్కి ప్రత్యేకమైన పాట ఇవ్వండి అని నాకు అభిషేకం వచ్చేది. అది కాదు, ఒరే మరి ఇందాక ఏమైపోయిందిరా ఇందాక పాట, ఎందుకంటే అప్పుడు ఎవరో లేరు కాబట్టి. ఇన్ఫ్యాక్ట్ నచ్చిన ఆ వ్యక్తి చూడాల్సిన పెద్ద మనుషులు అక్కడ లేరు, వాయించాల్సిన వారు లేరు, ఊగిపోవాల్సిన వారు లేరు కాబట్టి పాడలేదు. ఈ రోజుల స్తుతి అలా అయిపోయింది. స్తుతించడం అంటే మనుషులు మెప్పుగా మారిపోయాయి. ఈ రోజుల్లో స్తుతించడం అంటే టాలెంట్ని పరుచుకునే విధానం అయిపోయింది. నేను ఈ ప్రాంతానికి ముందు అది ఊరిసిందన్నా వెప్పలపాడు, అక్కడికి వచ్చాను నేను. ఆ బ్రినాడ్ అంకులు, ఒక బ్రినాడ్ అంకులు కాదు వాళ్ళ తమ్ముడి పేరు, ఏం పేరు, జోనాక్స్ సార్, జోనాక్స్ గారు, గ్రే షిఫ్ట్ గారు వాకింగ్ ఎప్పటికి వస్తున్నారు. దానికి ముందు ఒక తమ్ముడు పాట పాడతాను ఎవరికి ఇచ్చాడు. ఆ అబ్బాయి మంచి స్టైల్గా ఉన్నాడు, షూ కూడా ఇప్పలేదాడు. అది ఎంత అంటే 8,000 రూపాయలు షూ వేసుకున్నా ఇప్పేసి వస్తాం మేము. 5 రోజులు షూ ఇప్పలేదాడు. సర్లే పోన్లే పాడుతున్నాడు, మంచి పాట పాడాడు. కన్నీళ్లతో పగిలిన గుండెతో అలసిన నేస్తమా అని పాడితే అని ఏడ్చేస్తున్నాడు. అటు ఏడుతున్న అందరూ ఏడ్చేస్తున్నారు. నిజంగా నా కూడా కలర్ నీళ్ళు వచ్చి అంత బాగా పాడతాడు వీడు అనుకున్నాను. సరిగ్గా మరి ఇబ్బందులుగా మన స్టేజ్ కూర్చోబెట్టలేదు. అప్పుడు కొత్త అయ్యా, మన కొద్ది సిగ్గు అయ్యా. పక్కన కూర్చుని నా పక్కన కూర్చుని బెదరో ఎలాగుంది మన పెర్ఫార్మెన్స్ అంటున్నాడు. అంటే ఇప్పుడు ఒకటి పాడింది దేనికి? పెర్ఫార్మింగ్ అన్నమాట. ఇది రికార్డింగ్ డ్యాన్స్ కాదు. సంగమా మందిరాలు మార్కెట్లు చేసేసారు. మందిరాలు మనుషులకు ఏదో ఈ బ్యాండ్ మేళంగా చేసేసారండి. కానీ దేవుడు ఎక్కడుంటాడు చెప్పిన? స్తుతుల మూలమున దుర్గమును స్థాపించే దేవుడు. నక్షత్రం వలె యాకోబులో, చీకటిలో ఉన్న యాకోబులో ఉదయించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు. యాకోబులో ఏ మంచితనము లేకపోయినా అతడిలో స్తుతిని చూచాడు. కనుక అతడు చేస్తున్న స్తోత్రార్పణ చూశాడు, ప్రభు అతనిలో ఉదయించాడు.